ప్రస్తుతం నాతో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గోలా దీపక్ కుమార్ ఉన్నారు. ఇప్పటికే బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు కేసీఆర్ తెరలేపారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు, కేసీఆర్ కోవర్టులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అన్నట్టుగా ఆయన సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇవే వ్యాఖ్యలపైన ప్రస్తుతం మనం ఆయనతో మాట్లాడదాం. దీపక్ గారు, ఏంటి బండి సంజయ్ గారు చేసిన సెన్సేషనల్ కామెంట్స్ మీరు చూశారు, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారా? మీ సంజయ్ గారు అన్న మాటల వెనుక ఆంతర్యం ఏంటి? తుమ్ముతే ఊడిపోయి మొక్కు లెక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఎప్పుడైనా సరే ఒక చిన్న తుమ్ము వచ్చినా ఆ తుమ్ముకి కారణం కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ కాబోతున్నది. బీఆర్ఎస్ పార్టీ సీఎం గారు, ఎక్స్ సీఎం కేసీఆర్ గారు, ఆయన కోవట్లని ముందే ఇంప్లాంట్ చేసారు. వీళ్ళకి తెలియక వాళ్ళకి టికెట్లు ఇవ్వడము, వాళ్ళు అక్కడి నుంచి గెలవడము, ఈ ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి సొంత గూటికి రావడము, అంటే బీఆర్ఎస్ గూటికి రావడము, ఇక ఓన్లీ ఎంపీ ఎలక్షన్ కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. ఎంపీ ఎలక్షన్ అయిపోయింది అంటే తప్పనిసరిగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఇంప్లాంట్ చేసిన వాళ్ళ యొక్క తొత్తులని రిటర్న్ బిల్ చేసుకుంటుంది. జూ టామీ జూ రా అనేవారికి ఆ టామీలు అన్నీ రిటర్న్ వచ్చేస్తాయి. ఆ టామీలు రాగానే ప్రభుత్వం పడిపోతున్నది. బండి సంజయ్ లాంటి స్టాల్వర్ట్ ఈ విధంగా చెప్పిండు అంటే తప్పనిసరిగా మనము సీరియస్గా తీసుకో ఈ అంశాన్ని సీరియస్గా తీసుకునే అవసరం ఉన్నది. విశిష్టమైన ఆలోచన అండ్ విశిష్టమైన చర్య ఒకటి కేసీఆర్ గారు చేయబోతున్నారు. అది ఆఫ్టర్ ది ఎలక్షన్ జరగబోతున్నది. దానికి కాంగ్రెస్ పార్టీ పడిపోవడానికి నిదర్శనము వీళ్ళు చేస్తున్న కమెంట్లు. అండ్ తప్పనిసరిగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి భారతీయ జనతా పార్టీ దాన్ని ఏమంటారు రెస్పెక్ట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అని కాకుండా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలు ఎన్నుకున్న తెలంగాణని మనం అందరం కూడా గౌరవించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క హితవు మా యొక్క బండి సంజయ్ గారు పలికిరని చెప్పేసి అనుకుంటున్నామండి. కేవలం వార్తల్లో నిలిచేందుకే బండి సంజయ్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, అర్థం పరిధం లేని ఆరోపణలు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. అలానే బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండు ఒకటే, వీటికి సహకరించేది ఎంఐఎం అన్నట్టుగా కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అస్సలు ఒక పార్టీ కింద వచ్చే ప్రసక్తి లేదు. గతంలో వాళ్ళు అధికారం పంచుకున్నారు, గతంలో వాళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ కూటమి పోయారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ యొక్క కోవట్లు కాంగ్రెస్ పార్టీ లోపట్లు ఉన్నారు. అక్కడి నుంచి మీరు చూడండి, మేము ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కానీ కాబట్టి దాన్ని మేము రెస్పెక్ట్ చేయాలని చెప్పేసి ముందే హెచ్చరిస్తున్నాము. ఇలా జరగబోతున్నది. కోవట్లు అనేవాళ్ళు జూ టామీ అనగానే టామీ రిటర్న్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పోవడానికి టామీలు అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఓన్లీ ఎంపీ ఎలక్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారు. అలా కాకూడదు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి మేము ఒక్కసారి హెచ్చరిస్తున్నాము. దాన్ని కూడా వాళ్ళు మూర్ఖంగా మేము తప్పు చెప్తున్నాము, మేమిద్దరం కలిసి ఉన్నామని చెప్పేసి రాబోయే ఎన్నికల్లో వాళ్ళు లబ్ధి చెందడానికి వాళ్ళు ప్రయత్నిస్తే ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటే అయ్యి ఉంటే మాకు 8 సీట్లు 16% ఓటింగ్ పర్సంటేజ్ వచ్చేది కాదు. ఈ ఎన్నికల్లో ద ఎలక్షన్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ కాంగ్రెస్ పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ. మా పైన దుమ్మేయాలని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రానున్న ఎలక్షన్లో లబ్ధి పొందడానికి ఈ విధంగా జూటాకోర మాటలు మాట్లాడుతుంది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ కాంగ్రెస్కి సహకరిస్తోంది. నిజామాబాద్ అంటే గతంలో కనుక చూసినా నిజామాబాద్ ఇటు కరీంనగర్ ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో అప్పుడు కూడా సహకరించింది, హుజూరాబాద్లో సహకరించింది, ఇలా చాలా చోట్ల బీజేపీ కాంగ్రెస్కి సహకరించింది అన్నట్టుగా కేటీఆర్ ఆరోపిస్తున్నారు. దీన్ని ఏమంటారు? అసలు ఓడిపోయిన తర్వాత ఆ దిమాకి బూజు పట్టిందని చెప్పేసి అర్థమవుతుంది. కేటీఆర్ దిమాకి బూజు పట్టింది, ఆ బూజును దులుపుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా కలిసే ఛాన్స్లు ఉన్నాయా? ఐడియోలాజికల్ డిఫరెన్సెస్, రైవలరీ, పొలిటికల్ రైవలరీ ఉన్న, నేషన్ వైడ్గా పొలిటికల్ రైవలరీ ఉన్న పొలిటికల్ పార్టీస్ భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ. వీఆర్ నేషనల్ పార్టీస్. ఈ లోకల్ పార్టీస్కి ఏవైతే, ఈ రీజనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఒక్కసారి అధికారం పోగానే స్టెబిలిటీ తప్పుతుందన్న దానికి నిదర్శనం కింద తీసుకొచ్చింది. డెఫినెట్గా నేషనల్ పార్టీలో ఓడిపోవడము గెలవడం అనేది సహజం కాబట్టి ఎప్పుడు కూడా అన్స్టేబుల్ కాదు.
కానీ రీజనల్ పార్టీ ఒక్కసారి ఓడిపోగానే ఆ యొక్క ఓటమిని వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు కాబట్టి ఈ విధంగా మాట్లాడడం సర్వసాధారణమండి. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? భారతీయ జనతా పార్టీ ఈజ్ గోయింగ్ టు గెట్ 10+ సీట్స్. 10 సీట్లు అయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో మాత్రమే రాబోతున్నాయని చెప్పేసి స్పష్టంగా ఉంది. అంటే 14 సీట్ల వరకు మేము ఖచ్చితంగా కొడతాం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అంటుంది. అటు బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా ఈసారి మా సత్తా ఏంటో మేము చూపెడతాం అన్నట్టుగా అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి అటు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఈ ముగ్గురు కూడా పార్లమెంట్ బరిలో నిలుస్తారన్నట్టుగా కూడా ఒక టాక్ వినిపిస్తుంది. ఈసారి ఎన్నికలు అనేది రాముని వంశీకులు వర్సెస్ బాబ్రీ మస్జిద్ లేదా బాబర్ వంశీకుల కింద జరగబోతున్నది. రాముని వంశీకుల కింద సర్వ హిందువులందరూ కూడా, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సైడ్ రిప్రజెంట్ చేస్తే, బాబర్ వంశీకుల కింద కాంగ్రెస్ పార్టీ రిప్రజెంట్ చేయబోతుంది. రిజల్ట్ అనేది ఏ విధంగా ఉండబోతుందో దీంట్లోనే తెలిసిపోతుంది. ఫైనల్గా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనము అందరం కూడా ఐక్యంగా రామరాజ్యాన్ని స్థాపించుకొని ఈ భారతదేశాన్ని కాకుండా యావత్ ప్రపంచాన్ని మనం శాసించే విధంగా, యావత్ ప్రపంచానికి ధర్మపదంలో నడిపించే విధంగా మనమందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఎన్నికలని ఎదుర్కొందాము. ఈ యొక్క ఎన్నికల తర్వాత భారతదేశం యొక్క గొప్పతనము, భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతులు, అదేవిధంగా మన లైఫ్ ఇంకా మెరుగుపడబోతున్నది. భారతదేశంలో ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా భవ్యంగా డెవలప్ అయింది. ఐఎమ్ ష్యూర్ రానున్న కాలంలో దాని యొక్క ఫలితాలు ఎకనామికల్గా మనందరూ కూడా రాబోతున్నాయి. దానివల్ల విదేశీ పెట్టుబడులు, అదేవిధంగా ఇక్కడ మన యొక్క ఆర్థిక స్థితిని ఇంకా పెంచుకునే పరిస్థితి మనకు వస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీని మీరు ఈసారి మళ్ళొకసారి ఆశీర్వదించి గెలిపించాలని చెప్పేసి అందరూ కోరుతున్నామండి. ఓకే అండి, ఇది మొత్తంగా దీపక్ గారు ఒకటే అంటున్నారు, ఖచ్చితంగా బండి సంజయ్ చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అందులో నిజం ఉంది. ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ కూలా కొడతారు. కేసీఆర్కి సంబంధించి కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీలో తన కోవట్లు ఉన్నారు, వాళ్ళంతా కూడా తర్వాత తిరిగి కేసీఆర్ వద్దకు వస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అన్నట్టుగా కోల దీపక్ కుమార్ అంటున్నారు. కెమెరామెన్ దాస్తో నేతాజీ కొడియార్, బర్డ్ న్యూస్.